సమస్యలు పరిష్కారం చేయకుండా తాళాలు పగలగొట్టడం దుర్మార్గం. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం పడగొట్టడం కోసం ప్రజలు సిద్ధంగా ఉండాలి. అంగన్వాడీలు సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నాయకులు డి రమాదేవి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం రోడ్డున పడేసిన నేపథ్యంలో డబ్బులు లేవని, జీతాలు పెంచలేమని చెవిలో పూలు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రం, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు జరిపి సమస్య పరిష్కారం చేయాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, తెలంగాణ కన్నా అదనంగా జీతం పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి సుధాకర్, ఎం సత్యనారాయణ, జి నాగరాజు, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగస్తులుగా గుర్తించాల్సిన ప్రాథమిక బాధ్యత ఉంది. అంతేకాదు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా జీతం పెంచడం అనేటటువంటిది వీళ్ళు అడగకుండానే చేయాల్సినటువంటి పని. పైగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ఏమైనా నేను తెలంగాణ కంటే 1,000 ఎక్కువ ఇస్తానని చెప్పేసి చెప్పినప్పుడు, ఈరోజు మీరు ఎన్నికలకు వెళ్ళాలంటే తెలంగాణ ప్రభుత్వం నిన్నటి దాకా కూడా 13,500 ఇచ్చింది, 14,500 ఇవ్వాలా, మీకు ఇంకా పౌరుషం ఉంటే ఆడవాళ్ళకి న్యాయం జరగాలా అనే చిత్తశుద్ధి ఉంటే 19,000 ఇచ్చి మీరు ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా మీరు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పేసి నాయకత్వంతో మీరు చర్చల సందర్భంలో చెప్పారు. ఇవాళ 100,000 మంది అంగన్వాడీ ఉద్యోగస్తులకి జీతాలు పెంచడానికి డబ్బులు లేకపోతే వాలంటీర్స్, 400,000 మంది ఉన్న వాలంటీర్స్కి 750 రూపాయలు పెంచి మరి డబ్బులు లేవని చెప్పిన మాట నిజమా? లేకపోతే ఒక్కొక్కరిని విభజించి వాలంటీర్లకి జీతం మాకు ఇష్టమైంది కాబట్టి పెంచాం, అంగన్వాడీలకి మేము ఇష్టం కాలేదు కాబట్టి పెంచలేదని చెప్పేసి చెప్తారా, ఏం చెప్తారని మేము అడుగుతున్నాం. అందుకోసమే రాబోయే ఎన్నికల నాటికి మీరు ఈ సమస్య తక్షణం పరిష్కారం చేయకపోతే గత ప్రభుత్వాలు వీళ్ళ సమస్యల్ని నెగ్లెక్ట్ చేసి ఏ రకంగా ఇంటికి పోయాయో మీరు కూడా అలా ఇంటికి పోవాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు మాట మీద నిలబడినట్లయితే మిమ్మల్ని మీకు అభిమానం అనేటువంటి వాళ్ళు ఓటేసే అవకాశం ఉంది, లేకపోతే ఘోరమైన పరాభవానికి గురవుతారు, పరాజయానికి గురవుతారని చెప్పేసి హెచ్చరిస్తారు.